నమస్కారం ఈ వీడియోలో మనం నిర్మాణాత్మక మూల్యాంకనం టూ ఫార్మేటివ్ అసెస్మెంట్ టు తెలుగు ప్రశ్నపత్రము విధి విధానాలు తెలుసుకుందాం ఇంతకుముందు చెప్పినట్లుగానే మనకు సామర్థ్యాలైనటువంటి రాతాంశాలు పుస్తక సమీక్ష ప్రాజెక్ట్ పని ఒకదానికి పది మార్కులు కేటాయించుకుంటాం లఘు పరీక్షకు ఇరవై మార్కులు నిర్ణయించుకుంటాం మొత్తం యాభై మార్కులకు ఎఫ్ఏ టు అనేటువంటి నిర్వహిస్తాం రాతాంశాల్లో పది మార్కుల్లో పాఠ్యపుస్తకాలు అందులో ఖాళీలు నోట్ పుస్తకాల్లో రాసిన అంశాలని ఇంతకుముందు చెప్పుకున్నాం అలాగే పుస్తక సమీక్షకు సంబంధించి ఏదైనా పుస్తకం చదవడం దాని మీద సమీక్ష పుస్తకం పేరు రచయిత వివరాలు పేజీలు ధర ప్రచురణ సంస్థ పుస్తకంలోని ముఖ్యాంశాలు ముగింపు ఇలా రాయడం ప్రాజెక్ట్ పని పది మార్కులు వ్యక్తిగతంగా కావచ్చు లేదంటే జట్టు కృత్యంగా కూడా దీన్ని సమాచారాన్ని సేకరించడం ప్రాజెక్టు ఎంపిక నివేదిక రూపకల్పన ప్రదర్శన చర్చ ముగింపు అంశాల ఆధారంగా పది మార్కులు తర్వాత ఇంకా ముఖ్య అంశం లఘు పరీక్ష అనేటువంటిది ఇరవై మార్కులు ఈ లఘు పరీక్ష కాను ఇక్కడ ఈ క్రింది పద్యానికి ప్రతిపదార్థం వ్రాయము అనేటువంటి అంశం ఇవ్వడం జరిగింది ఒకదానికి నాలుగు మార్కులు వడిగొని రే కులుప్ప కేసరముల్ అనేటువంటి పద్యాన్ని ప్రతిపదార్థంగా నాలుగు మార్కులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఒక క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అనేటువంటిది ఒక పరిచిత గద్యం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ తావు తాత ముత్తాతలు సంపాదించిన కానాచి కాదు భూమండలంలో ఇంకా తావు దొరకదా ఇలా ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి గద్యం ఇచ్చి దాన్ని కింద ప్రశ్నలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది దీనికి ఒక్కోదానికి అర్ధమార్క్ కేటాయించారు పై పేరాలోని మాటలు చెబుతున్నది ఎవరు పై గద్యం నుండి ఒక ప్రశ్న తయారు చేయండి ఏ ప్రదేశం చేరి కాలం పుచ్చుడం మంచిది ఈశ్వరుడు ఎవరిని కాపాడుతున్నాడు అని చెప్పుకున్నాం తర్వాత మరి అవగాహన ప్రతిస్పందనలోనే తన దేశం స్వభాష అనేటువంటి ఒక ఖండస్థ పద్యము పద్యాన్ని పూరించమని చెప్పేసి కింది పద్యాన్ని పూరించండి అని చెప్పేసి తన దేశం అనేటువంటి స్వభాష అనే పద్యాన్ని అడగడం జరిగింది తర్వాత ధన్యుడు కింది రెండు ప్రశ్నలకు అసమాధానలు అని చెప్పడం జరిగింది రెండు ఇంటూ రెండు నాలుగు మార్కులు ఆ రెండు ప్రశ్నల్లో ఒకటి ధన్యుడు రచయిత గురించి రాయండి మరి ఒకటి మనుషులు ఎవరిని చేరితే ఎలా అవుతారో సాధారణంగా వివరించండి అనేటువంటిది రెండు ఇంటూ రెండు నాలుగు మార్కులు ప్రశ్నల కింద అడిగాం మరి మరొక విభాగంలో కింది ప్రశ్నల్లో ఒకదానికి పది వాక్యాల్లో జవాబులు రాయండి ఒక వ్యాసరూప ప్రశ్న అనేటువంటిది రెండిచ్చి ఒకటి రాయమని చెప్పడం జరిగింది మందరుని మాటలు మీరు సమర్థిస్తారా ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న మరొకటి నేటి సమాజంలో నైతిక విలువలు ఎలా ఉన్నాయి మీరు ఎటువంటి నైతిక విలువలు కలిగి ఉండాలని కోరుకుంటున్నారు ఈ రెండు ప్రశ్నల్లో వ్యక్తీకరణ సృజనాత్మకత కింద ఒకటి రాయాల్సి ఉంటుంది తర్వాత భాషాంశాలు పదజాలం వ్యాకరణ మనం గమనించినట్లయితే ఎనిమిది అంశాలు ఉన్నాయి ఎనిమిది ఇంటూ నాలుగు ఎనిమిది అర్థాలు తర్వాత ఇక్కడ మొదటగా ఈ కింది గీత గీచినటువంటి గొప్పవారు తాళిమితో విజయాలు సాధిస్తారు తాలమి అనేటువంటిది గీత గీచాం దాని యొక్క పదానికి అర్థము రాయండి ఇవి బహులైక సమాధాన ప్రశ్నలు అందులో ఒకటి గుర్తించాల్సి ఉంటుంది కైరవము పదానికి పర్యాయ పదం గుర్తించండి అలాగే వివరము అనేటువంటి పదానికి నానా అర్థము గుర్తించండి అలాగే ఈశ్వరుడు పదానికి వ్యుత్పత్తి అర్థము గుర్తించండి మరి మాతృభాషను మరవరాదు భాష అనేటువంటి పదానికి వికృతి రూపం గుర్తించండి అలాగే పరివ్రాజకుడు గలడు ఇందులో ఉన్నటువంటి సంధిని గుర్తించము మామిడి గున్న ఇది ఏ సమాజమో గుర్తించండి తర్వాత ఒక వాక్యంలో ఒకే హల్లు లేదా ఒక అచ్చు అనేక సార్లు మరలా మరలా వస్తే ఆ అలంకారాన్ని ఏమంటారు ఇలా మొత్తం ఇరవై మార్కులకు లఘు పరీక్ష నిర్వహించి విద్యార్థులకు ఎఫ్ఏ టూ అనేటువంటిది మొత్తం యాభై మార్కులకు పూర్తి చేయడం జరిగింది మరి కొంతమంది మిత్రులు అడిగారు కాబట్టి వీటిని నేను ఇందులో ఉంచడంలో జరుగుతూ ఉంది మా పాఠశాలలో విద్యార్థుల కోసం తయారు చేసుకున్నటువంటి వీడియో మరి ఇందులో ఏవైనా పొరపాట్లు ఉన్నచో సహృదయాలు మన్నించి సరిచేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ధన్యవాదములు